ఆస్తి మీకు ఇవ్వనని చెప్పి కోర్టుకు పోలేదన్న. నేను నిన్న ఈరోజు ఉదయం కూడా చెప్పిరా, ఆయన పోయింది మీరు చెప్పినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పోయినాడు. ఎందుకు పోయినాడు దానికి ఆయన? నేను సంపాదించిన ఆస్తిలో నుంచి నా చెల్లెలని చెప్పి ప్రేమతో నీకు ఇదిగో ఈ అగ్రిమెంట్ చేస్తూ ఉన్నా, ఈ ఒప్పందం చేస్తూ ఉన్నా, ఈ ఆస్తులు నీకు ఇవ్వాలనుకున్నా, నీకేమీ హక్కు లేదు, నేను ఇవ్వాల్సిన బాధ్యత లేదు, కానీ ప్రేమతో చెల్లెలని చెప్పి ఈ ఆస్తులు నీకు ఇచ్చేదానికి ఒక అగ్రిమెంట్ చేస్తానా? ఎందుకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాను అగ్రిమెంట్ చేస్తానంటే కదా, అవి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు సిబిఐకి అటాచ్ అయినాయి కాబట్టి హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం అటాచ్ అయిన ఆస్తులను విక్రయము క్రయము చేసేదానికి అధికారం లేదు కాబట్టి అనుభవించడానికి మాత్రమే వ్యాపారం చేయడానికి మాత్రమే మనకు అధికారం ఉంది కాబట్టి నా ఆస్తులు పలానా ఆస్తులు నీకు ఇస్తానా, అయితే ఈ ఆస్తులు కేసులన్నీ పరిష్కారం అయిన తర్వాత నీ పేరుతో రిజిస్టర్ చేసుకో, అంతవరకు క్రయ విక్రయాలు కానీ బదలాయింపులు కానీ చేయకూడదు, చేస్తే నాకు న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి ఆయన చెప్పి ఒక అగ్రిమెంట్ తయారు చేసి అందులో ఆ పాయింట్లు కూడా రాసి పెట్టి ఇచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ షర్మిలమ్మకు అన్ని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా తల్లికి అబద్ధం చెప్పి మోసం చేసి ఆమె పేరుతో ఉండే షేర్స్ను, షేర్స్ ఒరిజినల్ ఆమె దగ్గర లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి పోయినాయని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి బదలాయింపు చేస్తే ఆ బదలాయింపు వల్ల చట్టాన్ని ఆయన ఉల్లంఘించినాడని, న్యాయ వ్యవస్థను ఉల్లంఘించినాడని చెప్పి ఆయనకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో అప్పుడు కూడా మీరు తెలుసుకోవాల్సినది అందరూ రాష్ట్ర ప్రజలు ఏంటంటే అన్న, అప్పుడు కూడా ఆయన కోర్టుకు మీరు అనుకున్నట్టు ఆ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా పోలేదన్న, నేరుగా చెల్లెల దగ్గరికి అమ్మ దగ్గరికి వైవి సుబ్బారెడ్డి అన్నను సజ్జల రామకృష్ణారెడ్డి అన్నను వాళ్ళ కుటుంబ సభ్యులను పంపించి ఇదిగో ఈ పొరపాటు జరుగుతూ ఉంది, దీనివల్ల మనకు ఇబ్బందులు వస్తాయి, చెల్లెలకు చెప్పండి అమ్మకు చెప్పండి అని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరూ వినకుండా అడ్డదిడ్డంగా షర్మిలమ్మ గారు మాట్లాడినప్పుడు ఇక విధిలేని పరిస్థితుల్లో ఆయన ఆ ట్రిబ్యునల్కు పోయి ఆస్తుల కోసం పోయిలే, నేను కోర్టు ధిక్కారం చేయలేదు, నన్ను మోసం చేసి మా చెల్లెలు ఇట్లా చేసింది, ఈ ఎంఓయును రద్దు చేయండి, తర్వాత మళ్ళీ నా చెల్లెలు నేను అంతా బాగుండేటప్పుడు నా చెల్లెల పరిస్థితి బాగుండే తర్వాత ఈ కోర్టు కేసులన్నీ అభ్యంతరాలు పోయిన తర్వాత ఆ రోజు నా చెల్లెలతో నాకుండే సంబంధ బాంధవ్యాలను పట్టి తిరిగి నేను ఇచ్చేదాన్ని కూడా సుముఖమే అని చెప్పి చెప్పడమే తప్ప ఆయన కేసుల కోసము నేనో నువ్వో కొట్లాడితే హైకోర్టుకు పోయి పొద్దుటూరులో మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర పోయి నాకు 10 లక్షలు బాకీంది ఎగరగొట్టారని చెప్పి కోర్టుకు ఈడ్చడం కాదన్నా, కోర్టుకు నుంచి పోలే ట్రిబ్యునల్ పోయినారు, బజార్లోకి ఈడ్చినేది ఎవరంటే కనుక షర్మిలమ్మ ఈడ్చింది, బజార్కి ఈడ్చింది. రైట్, ఏమంటే మా దరిద్రం మా కరం ఏంటంటే కనుక మేము చెప్పుకునే దానికి సాక్షి ఒక్కటే ఉంది, సాక్షి ఒక్కటే మాకుంది. ఆయనకేమో పచ్చ మీడియా టీవీ 5 ఏబిఎన్ ఈనాడు ఆంధ్రజ్యోతి వండి వారుస్తున్నారు దానిలలో. షర్మిలమ్మ ఒక అభిమానాలంట అనుబంధాలంట, అనుబంధాలు అభిమానాలు ప్రేమలని షర్మిలమ్మ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఇటువంటి షర్మిలమ్మ ఇంత బదారికి ఇడ్చి ఇంత అన్నను అన్యాయంగా చేసిన మనిషి ఇంకా అభిమానాల గురించి మాట్లాడుతుంది, ఆప్యాయతల గురించి మాట్లాడుతుంది. మా జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం బాగుంటే నీకు ఇచ్చాలేమ్మా అంటున్నాడు. అప్పుడు ఎరినా కొడుకులు ఎవరు అంటే మేము ఎరినా కొడుకులం, మేము తిక్కనా కొడుకులం అంతే. మా సార్ కూడా మేము చెప్పాలనుకుంటున్నాం, వద్దు సార్ దండం పెడతానాం, చెల్లెలొద్దు మనకు ఎవరొద్దు, మన పార్టీ కార్యకర్తలు మన నాయకులు మనమే ఉండేది, మీకు ప్రజలే మనకు దైవము, వీళ్ళతో ఉండేదే మేలు, నువ్వు అంత ఏమైనా ఇవ్వాలనుకుంటే కార్యకర్తలకు ఈసారని చెప్పాలి అనుకుంటున్నా నేను. ఆయమకి ఎందుకు ఇవ్వాలి సార్, ఇంకా ఇంకెందుకు ఇవ్వాలన్న ఆయమకు, ఇంత అన్యాయం చేసింది అన్నను. ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కష్టకాలంలో ఆయనకి ఇన్ని అవమానాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని అధికారం పోయి ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉండే సందర్భంలో ఆయన ప్రేమించే వ్యక్తులైన మేమందరం ఆయనకు పక్కనుండి ధైర్యంగా ఉండి అంత అన్ని రకాలుగా గట్టిగా ఉండాల్సిన మేము తలా ఒక పోటు పొడిస్తే ఇంత మందు పెట్టి సంపండి ఆయన్ను, పీడబోతుంది మీకు ఆడికి గారు సుఖంగా ఉండేటట్టు లేదు. ఎంత బాధలేస్తుందంటే మాకు అంత బాధలేస్తుంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని బజార్లోకి ఇడిచిపెట్టారు ఇన్ని ఏళ్లలో. రాజశేఖర రెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి రాజశేఖర రెడ్డి బతికి ఉంటే రాజశేఖర రెడ్డి అన్న వయసు 75 సంవత్సరాలు, 75 సంవత్సరాల నుంచి ఇంతవరకు రాజశేఖర రెడ్డి గురించి ఒక్క మాట మా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కుటుంబ సమస్య లేదు. ఇది ఫస్ట్ టైం రోత రోత చేసి పెట్టింది ఆయమ్మ. అసలు ఆయనను చెల్లెలను చెప్పుకునేదానికి కూడా ఇష్టం లేదు మాకు, చెల్లెలను చెప్పుకునేదానికి కూడా ఇష్టం లేదు మాకు. అన్ని అబద్ధాలు, ఆశ, అహంకారము చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. కీలుబొమ్మ చంద్రబాబు నాయుడు చేతిలో. నేను చెప్పినా కదా చెయ్యి చంద్రబాబు నాయుడిది, ఈమె కత్తి మెడ మాది, మా జగన్మోహన్ రెడ్డి గారిది. రైట్.